మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు, సాయి లీలల గురించి ఎన్నో కథలు మనం చెప్పుకుంటున్నాము, వింటున్నాము, ఆనందిస్తున్నాము. ఈరోజు కూడా అదే శీర్షికతో మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. రాజారాం అప్పాసేత్ వర్ధం. సాయిరామ్ సాయిరామ్ ప్యార్ సే బోలో సాయిరామ్, సాయి కుటుంబం శిరిడి సాయి కుటుంబం. రాజారాం కొంకణ తీర ప్రాంతానికి చెందిన కొడల్ అనే గ్రామంలో 1899లో పుట్టాడు. అతడికి ఒకసారి బాబాను కలిసే అదృష్టం పట్టింది. 1914వ సంవత్సరంలో షిరిడీకి వచ్చాడు. అప్పుడు అతని వయస్సు 15 సంవత్సరాలు. రాజారాం పెద్దన్న భార్య షిరిడీ వస్తూ రాజారామును కూడా తీసుకువచ్చారు. రాజారాం చెప్పిన మాటల ప్రకారం బాబా 6 అడుగుల పొడవు ఉంటారు, తెల్లటి కఫినీని ధరించి మరొక తెల్లటి గుడ్డను తలకు చుట్టుకుని ఉంటారు, అటూ ఇటూ పచారులు చేస్తూ ఉంటారు. ఆ కాలంలో ఒక పఠాన్ షిరిడీలో నివసించేవాడు. ఆ పఠాన్ ఎప్పుడూ బాబా పక్కనే ఉండేవాడు. ఒక్కోసారి బాబా అతనిపై కోపం ప్రదర్శిస్తూ ఉండేవారు. ఇంకా రాజారాం చెప్పింది ఇలా ఉంది. ఎవరైనా బీద మనిషి బాబా దగ్గరకొచ్చి భిక్ష అడిగితే బాబా తన కఫినీ జేబులో నుండి కొన్ని నాణ్యాలు తీసిచ్చేవారు. నా మట్టుకు నేను బాబాను దర్శించుకుని ఎంతో తృప్తిని అనుభవించాను. అలాగే ఒకసారి ఒక భక్త బృందం బాబా కోసం షిరిడీకి వచ్చి సాధేవాడలో బస చేశారు. ఆ రోజు ఏకాదశి తిథి కాబట్టి బృందంలో ఒక భక్తుడు, ఈరోజు నేను ఏకాదశి ఉపవాసం చేస్తున్నాను కాబట్టి ద్వారకామ్మకి రాను అన్నాడు. కానీ మిగతా భక్తులు ఊరుకోలేదు. వారు బలవంతం చేస్తే సరే అని తను కూడా ద్వారకామ్మకి బయలుదేరాడు. అది మధ్యాహ్న సమయం. బాబా ఆ సమయంలో నిమ్మరసం త్రాగుతారు. అందుచేత ఒక పెద్ద గ్లాసు నిండా నిమ్మరసం బాబాకు ఇచ్చారు. బాబా 2 గ్లుక్కలు తాగి మిగతాది ఆ ఏకాదశి భక్తుడికి ఇచ్చి త్రాగమన్నారు. అతడు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో బాబాయే కల్పించుకుని, అవును కదూ, నువ్వు ఏకాదశి దీక్షలో ఉన్నావా? వద్దులే, నేను త్రాగుతానని ఆ గ్లాసులో ఉన్న నిమ్మరసం తానే త్రాగారు. ఆ భక్తుడు ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఇంకొక విషయం ఏమిటంటే, మేమందరం బాబా దగ్గరికి పోయి ఇంటికి వెళ్ళడానికి అనుమతి కోరాము. కానీ బాబా మమ్మల్ని ఆ మరుసటి రోజున వెళ్ళమన్నారు. అందుకని మేము ఉండిపోయాము. మేము తెచ్చుకున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ఆ మరునాడు మేము వెళ్ళడానికి బాబా ఒప్పుకున్నారు. మేము కోపర్గాం వెళుతూ ఉంటే ఒక నల్ల కుక్క మమ్మల్ని అనుసరించింది. ఆ కుక్క ఎక్కడా వదలకుండా రైలు వరకు వచ్చి మేము చూస్తూ ఉండగానే మాయమైంది. మేము రైలు ఎక్కే ముందు ఒక పెద్ద మనిషి ఎవరో వచ్చి మాకందరకు రైలు టికెట్లు అందజేశాడు. ఇది శ్రీ సాయి చింతన్ విజయదశమి సంచిక నుండి గ్రహించబడింది. ఈ కథ ఎంతో బాగుంది. విన్నవాళ్ళందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. తప్పకుండా విన్నారు కాబట్టి లైక్ చేయండి, అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి, అలాగే మీ విలువైన కామెంట్ కూడా చేయండి. ఆ సాయినాథుని కృపా కటాక్షాలకు పాత్రులు కండి. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరొక సాయిలతో కూడిన అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. సాయి కుటుంబం.